आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन कीलक निर्णय तीसुकुंदी 39,150 జీవోలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. 1,184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆలిన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసినలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించి జీవో 39,150లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇదే విషయాన్ని ఏపీపీఎస్సీ సభ్యులు సలాం బాబా కూడా తెలియచేయడం జరిగింది. గ్రూప్ 1 పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్ నిర్వహిస్తామని చెప్పారు. అయితే గ్రూప్ 1లో ఇంటర్వ్యూల స్థానంలో వేరే విధానాన్ని అమలు చేసేలా పరిశీలిస్తున్నట్టు సలాం బాబా వెల్లడించడం జరిగింది. ఆగస్టు నెలలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని ఈ సందర్భంగా తెలియచేయటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ఆగస్టు నుండి ఏపీపీఎస్సీ అమలు చేస్తుందన్న విషయాన్ని కూడా తెలియచేయటం జరిగింది ఫ్రెండ్స్. అయితే అగ్రవర్ణ పేదలకిచ్చే రిజర్వేషన్లపై రాష్టర్ల పాయింట్లను ప్రభుత్వం ఖరారు చేయవలసి ఉందని తెలియచేయటం జరిగింది. త్వరలోనే 1,184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉద్యోగాల భర్తీలో వయో పరిమితిని 47 సంవత్సరాల వరకు పొడిగించాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి వస్తున్నాయని, ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని ఆయన ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో మార్పులు చేయవలసి ఉందన్నారు. ఇదిలా ఉంటే గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు కూడా ఈ సందర్భంగా సలాం బాబా గారు తెలియచేయడం జరిగింది. గత 7.5 కాలంలో 32 నోటిఫికేషన్లకు సంబంధించిన ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఈ 32 నోటిఫికేషన్లలో గ్రూప్ 1 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోర్టులో ఉన్నందున వాటి నియామక ప్రక్రియ ఇంకా పెండింగ్లోనే ఉందని ఈ సందర్భంగా తెలియచేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.